ఎయిర్ ఇండియా త్వరలోనే టాటా చేతిలోకి పూర్తిగా వెళ్లిపోనుందా రెండు మూడు రోజుల్లో అప్పగింత ప్రక్రియ కానుందా డెబ్బై ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ టాటా కంపెనీ చేతికి చేరినట్లవుతుంది దీంతో మూడో విమానయాన సంస్థ టాటాల చేతికి దక్కింది ఎయిర్ ఇండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను టాటా గ్రూప్ ప్రభుత్వం ఈ నెల జనవరి ఇరవై ఏడున ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానుంది అప్పుల భూమిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాలు పొందేందుకు పద్దెనిమిది వందల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలిస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన బిట్కు కేంద్రం ఆమోదించింది ఈ ఒప్పందానికి సంబంధించి ఎస్పీఏపై ప్రభుత్వం సంతకం చేసింది మిగిలిన ప్రక్రియ కూడా రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశముంది ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో వంద శాతం దక్కనున్నాయి ఐఏఎస్ ఏటీఎస్ లో యాభై శాతం కూడా టాటా గ్రూప్ నకు దక్కనుంది ఎయిర్ ఇండియా రాకతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి మూడో విమానయాన బ్రాండ్ వచ్చినట్లవుతోంది ఇప్పటికే విస్తార ఎయిర్ ఏషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలు ఉన్నాయి ఎయిర్ ఇండియా నిర్వహణ బాధ్యతలు వచ్చిన తర్వాత ఎయిర్ ఏషియా ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ను విలీనం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ పూర్తిగా టాటా గ్రూప్ ఆధీనంలోకి వెళ్లనుంది ఎనభై తొమ్మిదేళ్ల కిందట పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేఆర్డీ టాటా టాటా ఎయిర్ సర్వీస్ దీన్ని స్థాపించారు ఆ తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది అయితే పంతొమ్మిది వందల యాబై మూడులో దీన్ని జాతీయకరణ చేయడంతో ఈ సంస్థ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది